ఇది కమెడియన్ పృథ్వీ కామెడీ సర్వే. ఏపీలో త్వరలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలపై పలు ప్రముఖ సర్వే సంస్థలు తమ రిపోర్టులు ప్రకటిస్తున్నాయి. అలాగే పలు జాతీయ వార్తా ఛానల్ నెట్వర్క్లు సైతం తమ సర్వేలను వెల్లడిస్తున్నాయి. ఇదే క్రమంలో ఏపీలో జనసేన నేత టాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్ కూడా తన అంచనాలని ఈ మధ్య వెల్లడిస్తున్నాడు. ఇందులో భాగంగా మరో సర్వే ఫలితాలను 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ బయటపెట్టాడు. గతంలో వైసీపీలో పనిచేసిన పృథ్వీరాజ్ ఆ తర్వాత గుడ్ బై చెప్పేశారు. తాజాగా జనసేనలో చేరిన ఆయన టీడీపీ జనసేన కూటమి తరఫున జనంలో తిరుగుతున్నారు. ఇందులో భాగంగా పృథ్వీరాజ్ వచ్చే ఎన్నికలపై శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు సర్వే చేసినట్లు వెల్లడించారు. ఈ సర్వే ప్రకారం వచ్చే ఎన్నికలలో టీడీపీ జనసేన కూటమి 136 అసెంబ్లీ సీట్లు గెలవబోతోందని పృథ్వీరాజ్ తెలిపాడు. అలాగే వైసీపీకి మిగిలిన కేవలం 39 సీట్లు మాత్రమే వస్తాయని అంచనా వేశాడు. మరోవైపు పార్లమెంటు సీట్లపైన పృథ్వీరాజ్ తన లెక్క వెల్లడించాడు. రాష్ట్రంలోని 25 పార్లమెంటు సీట్లలో టీడీపీ జనసేన కూటమి ఏకంగా 21 సీట్లు దక్కించుకోబోతోందని పృథ్వీరాజ్ తెలిపాడు. మిగిలిన 4 సీట్లలో వైసీపీ గెలుస్తుందన్నాడు. అలాగే వచ్చే ఎన్నికలలో పడిపోయే తొలి వికెట్ మంత్రి ఆర్కే రోజాదే అని అన్నాడు. టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే రోజా అక్రమాలపై విచారణ జరిపిస్తామన్నారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా జనసేన వెంట ఉందని 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ చెప్పుకొచ్చాడు. అలాగే టీడీపీ జనసేన ప్రభుత్వం రాగానే సంబరాల రాంబాబు సేవల్ని వాడుకుంటామన్నాడు. టీడీపీ నేత నారా లోకేష్ వైసీపీకే సహకరిస్తున్న అధికారులపై రాస్తున్న రెడ్ డైరీ తరహాలోనే తాను కూడా ఎమ్మెల్యేల అక్రమాలపై బ్రౌన్ డైరీ రాస్తున్నట్లు పృథ్వీరాజ్ వెల్లడించాడు.